ఒక ఛాన్స్ అంటూ 2019 ఎన్నికల్లో ప్రచారం చేసిన సైకో జగనికి 151 ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా 31 ఎంపీ స్థానాలు అంటే లోక్సభ రాజ్యసభ కలిపి ఇస్తాం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంటే అంత అద్భుతమైన మ్యాండేట్ ఒక వ్యక్తికి ఇస్తాం జరిగింది. ఆ మ్యాండేట్ పొందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తొలి నిర్ణయం కూడా అరాచకమే. ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి 3 రోజుల క్రితం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం, కానీ ఇదంతా కూడా ఒక సైకో చేసే పనులు. గత 4 సంవత్సరాలు 4 నెలలుగా ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కోవిడ్ లాక్డౌన్లో మిస్బా అన్న అమ్మాయిని వైకాపా నాయకులు మానభంగం చేసి చంపేస్తే నో కేసు. నిన్న కాక మొన్న అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు అతని టెక్స్ట్ బుక్ చింపేసి ఆ కాగితాలు నోరులో కుక్కి కాలు చేతులు కట్టేసి పిచ్చి పిచ్చి కొట్టి పెట్రోల్ పోసి తగలబెడితే ఈ ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకోలేదు. అబ్దుల్ సలాం నంద్యాలలో వైకాపా నాయకులు పదే పదే వేధిస్తున్నారు, మమ్మల్ని దొంగలు అంటున్నారు, ఈ సమాజం మమ్మల్ని దొంగలుగా చూస్తున్నారు, ఈ ఆ బాధ నేను పడలేను, మా కుటుంబం పడలేదని మొత్తం కుటుంబం కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. నో కేస్. నంద్యాలలో పోలీసుడిని నడివీధిలో తరిమి తరిమి కొట్టి చంపితే నో కేస్. ఇట్లా అడుగడుగున గంజాయి స్మగ్లర్స్ పైన నో కేస్, టెర్రరిస్ట్ పైన నో కేస్, వాళ్ళ వైకాపా నాయకులు వచ్చి ప్రజల్ని వేధిస్తే నో కేస్. అదే ప్రజల తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులపైన విపరీతమైన కేసు. నేను కూడా బాధితుడిని. 22 కేసులు, అటెంప్ట్ మర్డర్, ఎస్సీ ఎస్టీ కేసు. ఎంత దారుణం అంటే పవన్ కళ్యాణ్ గారు అమరావతికి వస్తానని నిర్ణయించుకుని ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే అక్కడ ఎస్పీ స్వయంగా లెటర్ రాసి బేగంపేట ఎయిర్పోర్ట్కి ఫ్యాక్స్ చేసి పవన్ కళ్యాణ్ గారు వస్తే అలజడి అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవనీదని చెప్పే పరిస్థితి చూసాం. మళ్ళీ ఆయన రోడ్ మార్గంలో వచ్చారు. అరే ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేశారు బార్డర్ దగ్గర. ఏం లేని ఇష్యూని క్రియేట్ చేస్తారు, పోరాడితేమో అటెంప్ట్ మర్డర్ పెడతారు. అదే పవన్ కళ్యాణ్ గారు చివరికి ఎక్కడికి వెళ్ళారు? మంగళగిరి ఆఫీస్. ఏమైనా గొడవలు చేశారా? లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏం చేశారు? భవిష్యత్తుకు గ్యారంటీ అని ఆయన ఇచ్చిన హామీ ప్రజలు చెప్పుకునేదానికి ఊరూరు తిరుగుతున్నారు. పుంగనూరులో కూడా శాంతియుతంగా ప్రజల్ని ఉద్దేశించి మారుతుంటే అక్కడ వైకాపా నాయకులు రాలేసి అక్కడున్న పోలీసులు యాక్షన్ తీసుకోబోతే రక్షణ కోసం వైకాపా కార్యకర్తల నాయకులు తిరుగుబాటు చేస్తే 400 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఈరోజు జైల్లో పెడతారు. యువగలం పాదయాత్రలో భీమవరంలో మేమందరం శాంతియుతంగా నడుస్తున్నాం, ఊరంతా అయిపోయింది, అద్భుతంగా జరిగింది మీటింగ్. హాయిగా వెళ్తుంటే సైకో పోవాలి, సైకిల్ రావాలి అన్న పాటకి వైకాపా పిల్ల సైకిల్ డాన్స్ వేశారండి. డాన్స్ వేసి మా పైన ప్రజల పైన రాళ్ళు దాడి చేశారు. ఎవరిపైన కేసు పెట్టారు? మా పైన కేసు. అసలు ఆ పాదయాత్రలో మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఇంటిపై నుంచి నా వైపు చేయి ఊపి ఇట్లా పిడికలు బిగించి బా చేయండి అని చెప్తే మహిళల పైన కూడా రాలేశారు ఆ పిల్ల సైకిల్. కానీ ఆ పిల్ల సైకిల్ పైన నో కేసు. యువగలం వాలంటీర్స్ ఇప్పుడు 39 మంది ఏకంగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ టర్మ్తో 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశారు. అసలు హైదరాబాద్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు సైబర్ టవర్ ఒక బిల్డింగ్ కట్టి ఈరోజు సైబరాబాద్ అని లక్షలాది మంది పనిచేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 1 ఎకరం భూమి అక్కడ ఇన్ని దాదాపు 100 కోట్లుగా అమ్మారంటే దానికి కారణం ఆనాడు వేసిన పునాది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి పైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక కేసు తీసుకొచ్చి
ఒక స్కామ్ జరిగిందని చెప్పి ఈ రోజు ఆయన కట్టిన రాజమండ్రి జైలు అంటే ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కట్టిన రాజమండ్రి జైల్లో మేము ఈ రోజు ఆయన కలిసిన భవనం 2016 లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చిన్నరాజప్ప గారు హోమ్ మంత్రి ఉన్నప్పుడు కట్టిన దాంట్లో కట్టేస్తారని ప్రజలందరూ ఆలోచించాల అమరావతి కట్టినందుకు ఆయన జైలు పంపిస్తున్నాం మనం పోలవరం పనులు 72% పూర్తి చేసినందుకు ఆయన జైలుకు పంపిస్తున్నాం కియా హెచ్సిఎల్ ఫాక్స్కాన్ సెల్కాన్ జోహో ఇలాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన దానికి ఆయన ఈ రోజు జైలుకు పంపిస్తున్నాం పసుపు కుంకుమ ఇచ్చినందుకు 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసినందుకు దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు చేసినందుకు ఈ రోజు ఆయన్ని రాజమండ్రి జైల్లో కట్టేస్తున్నాం చూస్తే చాలా చాలా బాధేస్ ఒక ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి అంటే ఒక లేని కంపెనీని ఒక లేని కంపెనీని ఉన్నట్టుగా ఒక ఫేక్ అగ్రిమెంట్ ని సృష్టించి ప్రభుత్వ నిబంధనలన్నింటిని కూడా సాక్షాత్తు చంద్రబాబు పక్కన పెట్టించిన చివరికి ఆ కంపెనీయే ఆ సీమెన్స్ కంపెనీయే మాకు 371 కోట్ల రూపాయల డబ్బు ముట్టలేదని ఆ అగ్రిమెంట్ తో మాకు ఎలాంటి సంబంధము లేదని లిఖితపూర్వకంగా ఇచ్చినా చెప్పిన సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కాదు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు స్కిల్ స్కామ్ లో 371 కోట్ల ఈ స్కామ్ లో ఆ ఫేక్ అగ్రిమెంట్ చేసిన ఆ దొంగల్ను ఇప్పటికే ఈడి అరెస్ట్ చేసిన ఆ స్కిల్ స్కామ్ సూత్రధారి పాత్రధారి చంద్రబాబే అని చెప్పి సాక్ష్యాలు ఆధారాలు నోట్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఉన్న బాబునే స్వయంగా ఈ ఫేక్ అగ్రిమెంట్ ను కు సంబంధించి నిబంధనలన్నింటికి కూడా విరుద్ధంగా అధికారులందరూ కూడా డబ్బులు ఇవ్వద్దు అని అడ్వైస్ చేసినా కూడా వాటిని కూడా పక్కన పెట్టి ఏకంగా 13 సందర్భాలలో ఒత్తిడి తీసుకొని వచ్చి మరీ సంతకాలు పెట్టి సిఐడి వారు స్పష్టంగా కూడా ఇవన్నీ చూపిస్తా ఉన్నా కూడా ఆ డబ్బును డొల్ల సూట్ కేస్ కంపెనీలకు ఎలా మళ్ళించారో కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే ఈడీఏనే మనం కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీఏనే కనుగోలు చేసి వాళ్ళు అరెస్టులు చేసిన సాక్షాత్తు చంద్రబాబు పిఏ ఇంకో కేసులో దీంతో సంబంధం ఉన్న వ్యక్తులతో అడ్డగోలుగా సెల్ ఫోన్లలో చాట్లతో ఈమెయిల్స్ తో దొరికిపోయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీలో ఐటీఏఆర్ లో ఈ పిఏ స్టేట్మెంట్ ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నిర్ధారిస్తా ఉన్నా ఈడీ వాళ్ళు అరెస్టు చేస్తూ ఉన్నా ఏకంగా బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆధారాలు చూపించి అది కూడా వాట్సాప్ చాట్లు ఈమెయిల్స్ చూపి ఈమెయిల్స్ చూపి మరీ షోకాస్ నోటీసులు ఇచ్చిన చివరికి కోర్టుల్లో సుమారు 10 గంటల పాటు ఇరువైపులా వాదనలు జరిగిన తర్వాత ఆ వాదనలు విన్న తర్వాత సాక్ష్యాలు ఆధారాలు చూసిన తర్వాత కోర్టు బాబును
రిమాండ్కు పంపితే కోర్టు బాబును రిమాండ్కు పంపితే అయినా ఇంత బాహాటంగా ఇంత అడ్డగోలుగా దొరికిపోయినా కూడా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈ ఎల్లో మీడియా వాళ్ళంతా కూడా నిజాన్ని చూపించరు నిజాలను వినిపించరు నిజాల మీద నోరెత్తి మాట్లాడరు పైగా నిస్సిగ్గుగా సపోర్ట్ చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎలాంటి వ్యవస్థలో ఈ రోజు మనమంతా కూడా బ్రతుకుతా ఉన్నాము అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ 100ల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం 371 కోట్ల రూపాయలు ఇన్ని 100ల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ప్రజలకు చందాల్సిన ఈ డబ్బు ఎక్కడికి పోయింది ఎక్కడికి పోయింది అని గాని చంద్రబాబు నడిపిన కథలో చంద్రబాబును కాక మరి ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలి అని గాని ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలు నోరెత్తరు విప్పరు ఎల్లో మీడియాకు ఇది కనిపించదు ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం ఎందుకో తెలుసా ఇవన్నీ వీళ్ళు చేయరు కారణం ఏమిటి అంటే ఎందుకంటే దొంగ వాళ్ళవాడే కాబట్టి వాటాలు పంచుతాడు కాబట్టి నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చివరికి ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థలు దిగజారిపోయాయి అంటే వీళ్ళు రాసే రాతలు వీళ్ళు చేసే చేష్టలు చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది నిస్సిగ్గుగా పేపర్లలో ఎడిటోరియల్స్ రాస్తారు మా బాబు లంచాలు తీసుకుంటే తప్పేమిటి అని చెత్త పలుకులు రాసేది ఒకడు బాబు అవినీతిని దాచడానికి అష్ట కష్టాలు పడేది ఇంకొకడు ఇంకొకరేమో నేరుగా జైలుకు వెళ్ళి ములాఖాతులో ములాఖాతు చేసుకుని పొత్తు పెట్టుకునేవాడు ఇంకొకరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి ఎలాంటి మనుషులు ఉన్నారు అని